హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎంతో అట్రాక్టివ్ అని చెప్పే పదిహేను విషయాలు సెల్ఫ్ అసెస్మెంట్కు సంబంధించిన విషయంలో చాలా మందికి పూ రికార్డు ఉందని చెప్పుకోవాలి తమను తాము రియలిస్టిక్గా అసెస్ చేసుకునే విషయంలో చాలామంది విఫలమవుతూ ఉంటారని స్టడీస్ చెప్తున్నాయి ముఖ్యంగా ఫిజికల్ అపీరియన్స్ అలాగే అట్రాక్టివ్నెస్కు సంబంధించిన అంశాలను అనలైజ్ చేయడంలో విఫలమవుతారట చాలామంది ఎందుకంటే చుట్టూ ఉన్నవారి కంటే భిన్నంగా తమని తాము చూసుకుంటారు మనకు సంబంధించిన ప్రతి విషయాన్ని భూతద్దంలో చూసి మిస్టేక్స్ను హైలైట్ చేసుకోవడానికే ట్రై చేస్తాం ఇతరుల విషయానికి వస్తే అంతగా పట్టించుకొని చిన్న విషయాలను కూడా మనకు సంబంధించినవైతే ఓవర్గా స్క్రిటిసైజ్ చేస్తాము కాబట్టి ఎక్కువ శాతం మంది తమ సెల్ఫ్ వర్త్ ని గుర్తించడంలో విఫలమవుతారు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో ఆలోచిస్తూ కూర్చుంటే పిచ్చెక్కిపోతుంది అయితే మీ గురించి మీరు ఈజీగా అంచనా వేసుకోవడానికి హెల్ప్ చేసే క్లూస్ ఎన్నో ఉన్నాయి మీరు అనుకున్న దానికంటే మీరు ఎంతో అట్రాక్టివ్ అని చెప్పే కొన్ని విషయాలను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాము చూసేయండి మిమ్మల్ని చూసినప్పుడు చిరునవ్వు చిందిస్తారు స్ట్రేంజర్ను చూసినప్పుడు వారు అట్రాక్టివ్గా ఉంటే వారిని చూసి ఆటోమేటిక్గా చిరునవ్వు చిందిస్తారు చాలామంది మిమ్మల్ని చూసిన వారిలో చాలా మంది ఫ్రెండ్లీ స్మైల్ ఇవ్వడానికి మీరు గమనిస్తే మీరు వారికి అట్రాక్టివ్గా కనిపించారని అర్థం ఫ్లీజింగ్గా కనిపించిన వాటిని చూసి మనం మనకి తెలియకుండానే హాయిగా నవ్వుతాము క్విక్ స్మైల్ ఇవ్వడం కూడా ఫ్లోటింగ్లో భాగమే అనుకుంటారు అయితే అన్నిసార్లు కాదు ఇది హ్యాపీగా అనిపించిన వాటికిచ్చే న్యాచురల్ రియాక్షన్ లో స్ట్రేంజర్స్ మీ నుంచి చూపు తిప్పుకోవడం లేదన్న విషయాన్ని గమనిస్తే కాన్షియస్గా మారడం సహజమే ఒకవేళ ఇలా మీకు ఎక్కువ సార్లు జరిగితే మీరు చాలా అట్రాక్టివ్గా ఉన్నారని అర్థం మనకు నచ్చిన వారు మన ముందు నుంచి వెళ్తూ ఉంటే మనం వారి నుంచి చూపు తిప్పుకోలేము కదా వారి ప్రెజెన్స్ అనేది అటెన్షన్ను డిమాండ్ చేస్తుంది అందులో అటెన్షన్ను ఆకర్షిస్తున్నారంటే వారు అట్రాక్టివ్గా ఉన్నట్టే అర్థం ఒకవేళ అందరి దృష్టి మీ మీదే ఉందంటే మీరు ఎంతో అట్రాక్టివ్గా ఉన్నారని అర్థం మీతో మాట్లాడడాన్ని ఎంజాయ్ చేస్తారు ఇతరులు తామంతట తాముగా మీ వద్దకు వచ్చి మీతో కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తున్నారా మీరు ఎక్కడున్నా మీరేం చేస్తున్నా అవేమీ పట్టించుకోకుండా కేవలం మీతో కన్వర్జేషన్ కోసం వారు తపన పడటం మీరు గమనించారా అలా జరిగితే మీరు వారి దృష్టిలో ఉన్నారనే అర్థం వారికి మీరు ఆకర్షణీయంగా కనిపించారని అర్థం ఇది ఫెయిర్ కాదు కానీ అట్రాక్టివ్గా ఉన్నవారికి యావరేజ్గా కనిపించే వారి కంటే ఎక్కువ పాజిటివ్ స్పెషల్ అటెన్షన్ ఉంటుంది అట్రాక్టివ్గా ఉన్నవారు ఇతరులను ఇట్టే తన వైపు తిప్పుకుంటారు అయితే ఇది ప్రతిసారి రొమాంటిక్ జోన్లోకే వెళ్ళనవసరం లేదు అట్రాక్టివ్నెస్తో ఇతరులను ఎంగేజ్ చేసే కేపబిలిటీ ఉంటుంది కొందరిలో కనుబొమ్మలు రైస్ చేస్తారు ఎవరైనా మిమ్మల్ని చూసి కనుబొమ్మలు రైస్ చేస్తే వారు సర్ప్రైజ్ కు గురైనా ఉండాలి లేదా మిమ్మల్ని చూడగానే తన్మయత్వం పొందైనా ఉండాలి మిమ్మల్ని చూడగానే ఎవరైనా తమకు తెలియకుండానే తమ ఐబ్రోస్ను రైస్ చేస్తే వారు మీలో అట్రాక్టివ్నెస్ను ఫిదా అయిపోయి ఉండాలి చిరునవ్వు లాగానే ఐబ్రోస్ను రైస్ చేయడం కూడా మనసుకు ఆహ్లాదమైనది కనిపించగానే బ్రెయిన్ పంపించే న్యాచురల్ రియాక్షన్ ఒకవేళ మీరు ఎవరైనా మిమ్మల్ని చూసినప్పుడు వారిలో ఈ రియాక్షన్ గమనిస్తే మీరు గుడ్ లుకింగ్ అని మీరు అర్థం చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చూస్తారు అందం మనసుని ఆహ్లాదపరుస్తుంది మీ అట్రాక్షన్కు ఫిదా అయిన వారు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటారు రెండవసారి మిమ్మల్ని మనసారా చూసి ఆనందిస్తారు మీ దృష్టిలో పడాలని కూడా ప్రయత్నిస్తారు తరచూ మీరు స్థితిని ఎదుర్కొంటూ ఉంటే మీరు అనుకున్న దానికంటే మీరు ఎంత అట్రాక్టివ్ డక్ క్లిప్స్ ఎవరైనా అట్రాక్టివ్గా కనిపిస్తే తెలియకుండానే డక్లిప్స్ పెడతారు మేము మాట్లాడుతున్నది ఫేస్బుక్ అలాగే లో కనిపించే డక్ ఫేస్ గురించి కాదు మేము మాట్లాడుతున్నది కాన్వర్జేషన్లో ఎన్నోసార్లు చోటు చేసుకునే వన్ సెకండ్ లిప్ రియాక్షన్ గురించి వినడానికి వింతగా ఉన్న ఇది ఆకర్షణీయంగా ఉన్న వ్యక్తినికి చేయాలనిపించే సబ్ కాన్షియస్ రియాక్షన్ అని అర్థం చేసుకోవాలి మీతో ఉన్నప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తారు మీతో ఉన్నవారు తరచూ ఆతృతగా ఉంటారా మీతో ఉన్నప్పుడే వారు ఇలా ప్రవర్తిస్తున్నారని విషయం మీరు గమనించారా ఎదురులతో ఉన్నప్పుడు వారు ఇలా బిహేవ్ చేయారా మీరు వారిని అప్రోచ్ అయినప్పుడు కన్ఫ్యూజన్ గా ఉంటారా వారు అట్రాక్టివ్ గా ఉన్న వారిని చూసినప్పుడు కొంచెం మైండ్ బ్లాక్ అవ్వడం సహజం కాబట్టి మీ చుట్టూ ఉన్నవారు స్ట్రేంజ్గా ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తే మీరు గా ఉన్నట్టు అర్థం హెల్ప్ అందుతూ ఉంటుంది గా గుడ్ లుకింగ్గా ఉండే వ్యక్తులకు లభించే బెస్ట్ బెనిఫిట్ ఇది వీరికి సహాయం చేయడానికి జనాలు ముందుకు వస్తూ ఉంటారు స్ట్రేంజర్స్ కూడా ముందుకు వస్తారు అనడంలో అతిశయోక్తి లేదు మీ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి ఇతరులు హ్యాపీగా ముందుకు రావడాన్ని మీరు గమనించారా అయితే దీనికి రీజన్ కేవలం మీ శారీరక సౌందర్యమే కాదు మీ మానసిక సౌందర్యం కూడా అని మీరు తెలుసుకోవాలి అందుకే అందరూ మీకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు బాగా అట్రాక్టివ్గా వారికి ఫ్రెండ్లీగా అలాగే మరింత అందుబాటులో ఉండేందుకు ఇష్టపడటం మానవ సహజమే కాంప్లిమెంట్స్ అరుదుగా లభిస్తాయి ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు మీరు మీ లుక్స్ గురించి కాన్ఫిడెంట్గా మీరు ఫీల్ అయిన లాస్ట్ సందర్భం మీకు గుర్తుందా కానీ కాంప్లిమెంట్స్ మాత్రం తక్కువగా వచ్చాయి కదా ఇలా ఏదైనా జరిగితే మన లుక్స్ గురించి మనకు కొంచెం సందేహం వస్తుంది కానీ ఈ విషయంలో సందేహపడే అవసరమే లేదు కాంప్లిమెంట్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే మీరు అందంగా ఉన్నారన్న విషయం మీకు ఆల్రెడీ తెలుసని వారు అనుకుంటున్నారు కాబట్టి ఈ విషయంలో మీకు రిమైండ్ చేయని అవసరం లేదన్నది వారి ఉద్దేశం ఇంకొందరు ఈ అటెన్షన్ను మీకు విసుగు చెందారని కూడా అభిప్రాయపడవచ్చు కాంప్లిమెంట్ అసహజంగా అనిపిస్తోంది ఒక అరుదైన సందర్భంలో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంప్లిమెంట్ మీకు లభించింది కానీ కాంప్లిమెంట్ మీకు అసహజంగా అనిపిస్తోంది ఆ కాంప్లిమెంట్లో కేవలం మీ అపీరియన్స్ను మాత్రమే హైలైట్ చేస్తే మీకు ఇన్సెక్యూరిటీ వస్తుంది మీరు గ్రేట్గా కనిపించిన కాంప్లిమెంట్లో మాత్రం డల్నెస్ కనిపిస్తోంది మీ అభద్రతా భావాలు ఇతరులను ఆశ్చర్యపరుస్తాయి చాలామంది అనవసర విషయాలకు కూడా తెగ బాధపడుతూ ఉంటారు నిజానికి అలా బాధపడవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడు లో సెల్ఫ్ ఎస్టీమ్కు గురవుతారు మీ అపీరియన్స్కు సంబంధించిన కొన్ని ఆస్పెక్ట్స్ మీకు హ్యాపీనెస్ను అందించట్లేదని మీరు అన్నప్పుడు చాలామంది సర్ప్రైజ్ అవుతారు మీకు కనిపించే ప్లస్ వారికి ప్లస్ కానే కావు నిజానికి వారు వాటిని నోటీస్ చేయరు కూడా లో మీకు కనిపించే ఇన్పర్ఫెక్షన్ను మీరు మాత్రమే నోటీస్ చేస్తారు మీపై స్ట్రాంగ్ ఫీలింగ్స్ కలిగి ఉంటారు అట్రాక్టివ్గా ఉన్నవారి పట్ల ఎక్స్ట్రీమ్స్ ఫీలింగ్ను వ్యక్తిపరిచేందుకు ప్రయత్నిస్తారు చాలామంది అవి పాజిటివ్ కావచ్చు లేదా నెగిటివ్ కావచ్చు ఓవర్ ఫ్రెండ్లీగా ఉండవచ్చు లేదా కఠినంగా ఉండవచ్చు కారణం మాత్రం అస్సలు ఉండదు వారి ఎక్స్ట్రీమ్స్గా ఏ ఫీలింగ్ను వ్యక్తిపరచాలని డిసైడ్ అయినా మీలోని గుడ్ లుకింగ్ నేచర్ అనేది ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు మిమ్మల్ని తెలుసుకోవాలని వారు ఇలా చేస్తుండవచ్చు లేదా మీకు దగ్గర అవ్వాలని ఇలా చేస్తుండవచ్చు కొంతమంది మీ అపీరియన్స్ పట్ల జలెస్ గా ఫీల్ అవటం వల్ల చేస్తారు ఇంకొంతమంది మీతో మాట్లాడడానికి సందర్భాలను వెతుక్కుంటూ ఉంటారు మీ చుట్టూ ఉండాలని తపన పడతారు మీ వెంట పడేవారు ఉంటారు మీ గుడ్ లుకింగ్ నేచర్ అనేది ఎంతోమంది మీ వెంట పడేలా చేస్తుంది స్ట్రేంజర్ మిమ్మల్ని చూడగానే గ్లూలా మిమ్మల్ని అతుక్కుపోయి ఉండొచ్చు లేదా మీకు బాగా తెలిసిన వ్యక్తి మిమ్మల్ని ఫాలో అవుతూ ఉండవచ్చు మీతో టచ్లో ఉండాలని తరచూ టెక్స్ట్ చేస్తూ ఉంటారు మీరు ఇంత వారిని వదిలించుకోవాలని అనుకుంటున్నా మీ ప్రయత్నాలు మాత్రం ఫలించవు మీరు ఫిజికల్గా అట్రాక్టివ్గా ఉన్నారని చెప్పే ఇంకొక ప్రూఫ్ ఇది ఈజీ రిలేషన్షిప్స్ అట్రాక్టివ్గా ఉన్నవారికి దగ్గర అవ్వాలని చాలామంది ప్రయత్నిస్తారు కాబట్టి వీరికి రిలేషన్షిప్లో బిల్డ్ చేసుకోవడానికి సులభం రిలేషన్షిప్లో తరచూ వైఫల్యం ఎదురవుతూ ఉందంటే మీరు అట్రాక్టివ్గా లేరని అర్థమని చాలామంది అనుకుంటారు యాక్టివ్ రొమాంటిక్ లైఫ్ అనేది మిమ్మల్ని అట్రాక్టివ్గా ఉంచడానికి హెల్ప్ చేసే ముఖ్యమైన అంశం అయితే రిలేషన్షిప్ను మెయింటైన్ చేయడం అనేది ఎమోషనల్ మెచ్యూరిటీని బిల్డ్ చేయడం అని మీరు గుర్తించాలి డైరెక్ట్ మెసేజ్లు అందుతాయి మీరు రిలేషన్షిప్ లో ఉన్నా లేకున్నా మీకు తరచూ సోషల్ మీడియాలో మెసేజ్లు వస్తున్నట్లయితే మీరు అట్రాక్టివ్గా ఉన్నారని అర్థం ఈ విషయంలో మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సోషల్ మీడియా అనేది మీ అట్రాక్టివ్నెస్ ను వెల్లడించే ముఖ్యమైన ప్లాట్ఫామ్ దీని ద్వారా మీరు ఇతరులకు అట్రాక్టివ్గా ఉన్నారా లేదా అన్న విషయాన్ని బేరోజు వేసుకోవచ్చు చాలా మంది మీకు తరచూ టెక్స్ట్ చేస్తున్నారైతే మీరు అట్రాక్టివ్గా ఉన్నారని అర్థం చూసారు కదా అందం అనే విషయం సమాజం ఏర్పరచిన కొన్ని స్టాండర్డ్స్ అనేవి ఎన్నో ఒత్తిళ్లకు గురి చేస్తాయి అట్రాక్టివ్గా ఉండాలని ఎన్నో విషయాలను ప్రయత్నిస్తారు వర్కౌట్స్ చేస్తారు కాస్మెటిక్ సర్జరీలను ప్రిఫర్ చేస్తారు ఇక డేటింగ్ విషయానికి వస్తే అట్రాక్టివ్నెస్ అనేది కేవలం ఫిజికల్ అపీరియన్స్కు మాత్రమే సంబంధించినది కాదు చాలామందికి అంతకు మించి కావాలి అంటే మంచి మనసున్నమాట మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోండి మీతో మీరు కంఫర్టబుల్గా ఉండండి అభద్రతా భావాలను అధిగమించండి ఇతరులు మీకు ఇచ్చే వాల్యూను మీరు గమనించండి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి ఇవన్నీ మీ సెల్ఫ్ వర్త్ను మీకు తెలిసేలా చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి